ఆంధ్రప్రదేశ్ హక్కుల సాధన కోసం కేంద్రంపై నిరసన ప్రకటించిన టీడీపీ మళ్లీ రాజకీయ వ్యూహానికి పదును పెడుతోంది. 5వ తేదీ నుంచి మలివిడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న తరుణంలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ అమరావతిలో సమావేశమైంది. ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చిన అంశాలపై మరిన్ని వివరాలు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు చెప్పండి, టీడీపీ మీటింగ్లో ఏ అంశాలపై చర్చిస్తున్నారు? దీనికి సంబంధించి పూర్తి వివరాలు చెప్పండి. స్వామి, తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు కొద్దిసేపటి క్రితం విజయవాడలో బీజేపీ కృష్ణా జిల్లా కార్యకర్తల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు కూడా చంద్రబాబు దగ్గరికి చేరాయి. 3 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తున్నారు, అందువల్లనే ఆంధ్రప్రదేశ్కు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలి అని చెప్పి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి 3 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తున్నారు అని నిరూపిస్తే తాను కూడా ప్రత్యేక హోదా కోసం పోరాడుతాను అని చెప్పి హరిబాబు చేసిన వ్యాఖ్యల్ని ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. అయితే చంద్రబాబు కూడా గతంలో చేసిన వ్యాఖ్యలను ఒకసారి పరిశీలించాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మిగతా ఈ గతంలో ఏ రాష్ట్రాలకు అయితే ప్రత్యేక హోదా ఇచ్చారో అటువంటి రాష్ట్రాలకు ప్రత్యేక హోదాని కొనసాగిస్తే తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్కు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని చెప్పి తెలుగుదేశం అధినేత చెప్పారు అని కూడా తెలుగుదేశం వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు కాంగ్రెస్ పై కూడా విరుచుకుపడ్డారు. ఆ అంశాలకు సంబంధించి కూడా ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. ఇక ముఖ్యంగా ఈరోజు సమావేశంలో నిన్న అమిత్ షా వద్ద భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వద్ద జరిగిన సమావేశానికి సంబంధించిన వివరాలను శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర ప్రణాళిక మండలి వైస్ చైర్మన్ కుటుంబరావు వీళ్ళిద్దరూ కూడా ముఖ్యమంత్రికి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో వివరిస్తూ ఉన్నారు. దీని తర్వాత భవిష్యత్తు వ్యూహం ఎలా ఉండాలి, కేంద్రం నుంచి వచ్చిన ప్రతిపాదనలు ఏంటి, రాష్ట్రం ఆ ప్రతిపాదనలను ఏం చేస్తుంది అనే అంశంపై కూడా చర్చించబోతూ ఉన్నారు. అయితే ఆ ప్రతిపాదనలు ఏవి కూడా సంతృప్తికరంగా ఉండే అవకాశం లేదు అని నేను కూడా తెలుగుదేశం పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కీలకమైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని కూడా జేసీ దివాకర్ రెడ్డితో పాటు ఎంపీ రామ్మోహన్ నాయుడు కూడా వ్యాఖ్యానించారు. అదేవిధంగా సీఎం రమేష్ కూడా ఇంతకుముందు మీడియా ఏబిఎన్తో మాట్లాడుతూ అదే వ్యాఖ్యలు చేశారు. అందువలన తెలుగుదేశం పార్టీ ఒక కీలక నిర్ణయం తీసుకునే దిశగానే ముందుకు కదులుతుంది. కేంద్రం నుంచి ఎటువంటి ప్రతిపాదనలు వచ్చాయి, నిన్న అమిత్ షా వెంకయ్య నాయుడు ఏం ప్రతిపాదనలు చేశారనే అంశంపై కూడా ఈ సమావేశంలో వివరిస్తూ ఉన్నారు. అయితే ఆ తర్వాత వచ్చే ఈ నెల 5వ తేదీ నుంచి లోక్సభ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఆ సమావేశాల్లో కూడా నిరసన కొనసాగించి తీరాల్సిందే. రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ వ్యవహరించాలి. ప్రజాభిప్రాయం కానీ లేకపోతే పార్టీ క్యాడర్ అభిప్రాయం కానీ బీజేపీతో పోరాటం చేయాల్సిందే. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజీ పడకూడదు అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే చెప్తూ ఉన్నారు. ఆ మేరకే ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక దీంతో పాటు ఈ సమావేశంలో ఎంపీలందరూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుని 5వ తేదీ నుంచి కొనసాగించే ఆందోళనకు సంబంధించిన కార్యాచరణ కూడా రూపొందించాలని కోరబోతూ ఉన్నారు. వాళ్ళు ఇచ్చే కొద్దిపాటి ఆర్థిక సాయానికి ఎవరు కూడా సంతృప్తి చెందరు అని చెప్పి దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. వెంకయ్య నాయుడు ఏదైనా గట్టిగా జోక్యం చేసుకుంటేనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది అని కూడా ఆయన దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే రామ్మోహన్ నాయుడు మాత్రం నిన్న కేంద్రంతో సంప్రదింపులు జరిపి వచ్చారు. ముఖ్యంగా వెంకయ్య నాయుడు సమక్షంలో ఇటు హరిబాబు, అటువైపు తెలుగుదేశం పార్టీ ఎంపీగా రామ్మోహన్ నాయుడు, దాంతోపాటు మన కుటుంబరావు వీళ్ళిద్దరూ కూడా వెళ్ళారు. ఈ సమావేశంలో దేంట్లో కూడా స్పష్టత రాకపోవడంతో కొంత సందిగ్ధం అనేది నెలకొంది అని చెప్తూ ఉన్నారు. ఇక వీటన్నిటి వలన కూడా ముఖ్యంగా ఈ సమావేశాలు అన్నిటిలో కూడా నిన్న జరిగిన సమావేశం కానీ లేకపోతే ఈరోజు జరిగిన సమావేశాల్లో కానీ వీటన్నిటిలో కూడా చంద్రబాబు నాయుడు కొన్ని అంశాలను కీలకంగా చెబుతూ ఉన్నారు. కేంద్రం నుంచి ఎటువంటి ప్రయోజనం రాని పక్షంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా ముందుకు కదులుతుంది అని చెప్తున్నారు. అవిశ్వాస తీర్మానం అనేది కూడా ఆఖరి అస్త్రంగా ఉండాలి అనేది కూడా చంద్రబాబు చెబుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది మాత్రం అందరిలో కూడా ఉత్కంఠ నెలకొని ఉంది. ఆందోళన దిశగానే తెలుగుదేశం పార్టీ పయనిస్తుంది అని చెప్పి వ్యాఖ్యానించారు. అయితే విభజన గాయాలు మాత్రం అలానే ఉన్నాయి. 4 ఏళ్ళైన తర్వాత ఆంధ్రప్రదేశ్ 4 ఏళ్ల క్రితం జరిగిన విభజన వలన ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా దెబ్బతింది అని చెప్పి వ్యాఖ్యానించారు. దీంతో పాటు అన్యాయం చేసింది కనుకే కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోయింది, బీజేపీ కూడా అన్యాయం చేస్తే ప్రజలు ఆందోళనకు పూనుకుంటారని కూడా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్నింటిలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు
ఇప్పుడు ప్రస్తుతం కార్యాచరణ కూడా రూపొందించబోతున్నారు. ఎంపీలందరూ కూడా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఉండటంతో ఒకరిద్దరు మినహా మిగతా వాళ్ళంతా కూడా సమావేశంలో ఉండటంతో ఈ సమావేశంలో 5వ తేదీ నుంచి అనుసరించాల్సిన వ్యూహం, ఈలోపు జరిగే చర్చలు వీటన్నిటిపై కూడా మాట్లాడి 5వ తేదీ నుంచి మళ్ళీ ఇంతకు ముందు జేసీ దివాకర్ రెడ్డి, సీఎం రమేష్, రామ్మోహన్ నాయుడు చెప్పినట్టుగానే కీలక నిర్ణయం తీసుకునే దిశగానే తెలుగుదేశం పార్టీ ముందుకు కదులుతుంది అని చెప్పి స్పష్టంగా చెప్పవచ్చు. బీజేపీ విభజనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలుకు సంబంధించి ఎటువంటి వ్యాఖ్యలు చేసినా కూడా అవి న్యాయబద్ధంగా ఉంటే ఓకే, కానీ అధర్మంగా మాట్లాడినా కానీ, అన్యాయంగా మాట్లాడినా కానీ రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి వచ్చిన సమాచారం మేరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటిని తిప్పికొట్టాలి అని కూడా చంద్రబాబు ఆదేశిస్తున్నారు. ఇక జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ కమిటీ రేపిచ్చే నివేదికపై కూడా ఈ సమావేశంలో చర్చ జరుగుతుంది. ఆ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో ఎటువంటి పొరపాట్లు ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి మొత్తం సమాచారం పంపించాం కాబట్టి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో ఎటువంటి పొరపాట్లు ఉన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా తిప్పికొట్టాల్సిందేనని కూడా సమావేశంలో ఎంపీలు అభిప్రాయపడుతున్నారు. పార్టీకి సంబంధించిన ముఖ్యంగా 7 మంత్రులను కూడా, కీలక మంత్రులను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మున్సిపల్ మంత్రి నారాయణ, జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఇలా మొత్తం 7 మంత్రులను ఆహ్వానించగా 6 మంత్రులు హాజరయ్యారు. సమావేశంలో మంత్రులు కూడా తమ అభిప్రాయాలను చెబుతున్నారు. ఇప్పుడు తీసుకోబోయే రాజకీయ వ్యూహం కానీ, తీసుకోబోయే నిర్ణయం కానీ రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి పార్టీ పరంగా కూడా కీలకంగా ఉంది. ఇప్పటి వరకు ఒక ఉద్యమ రూపంలో కానీ, ఆందోళన రూపంలో కానీ ముందుకు వచ్చాం కాబట్టి ఇక ఇక్కడి నుంచి ఎలా ఉండాలి, ప్రజల రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజాభిప్రాయం మేరకు ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశంపై కూడా ఈ సమావేశంలో కీలకంగా చర్చించబోతూ ఉన్నారు. అటువంటి నిర్ణయం తీసుకునే దిశగానే ఈ సమావేశం సాగుతూ ఉంది. స్వామి రైట్ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. తాము అనుకున్న రీతిలో కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రావడం లేదని అన్నారు టీడీపీ నేత తోట నరసింహం. ప్రత్యేక ప్యాకేజీ, రెవెన్యూ లోటు, రైల్వే జోన్పై చర్చించేందుకు కేంద్రం, ఏపీ అధికారులను పిలిచి మాట్లాడుతున్నట్టు తెలుస్తోందన్న తోట నరసింహంతో మా ప్రతినిధి సత్య ఫేస్ టు ఫేస్. పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కేంద్రం ఇచ్చే హామీలపై ప్రధానంగా చర్చించబోతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మనతో మాట్లాడడానికి ఎంపీ తోట నరసింహ గారు ఉన్నారు. సార్, చెప్పండి, ఈ రోజు సమావేశంలో ఎలాంటి చర్చ జరిగే అవకాశం ఉందంటారు? తప్పనిసరి గారు, రేపు 5వ తారీఖు నుంచి సోమవారం జరిగేటువంటి పార్లమెంట్కి సంబంధించినటువంటి మరి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలు ఏదైతే మనం అడుగుతా ఉన్నామో గత 4 పైగా అదే విషయం మీద కూడా చర్చించుకుని మరి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇప్పటి వరకు ఎంత మేరకు మనకు అలా వచ్చినవి, ఇంకా రావాల్సినవి ఏంటనేది కూడా ఒకసారి కూలంకషంగా చర్చించుకోవడానికి ఇప్పుడు ఈ రోజు సమావేశంలో అది ఇంకా జరుగుతుంది. అక్కడ కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఏదో జరుగుతున్నట్టు తెలిసి, బట్ ఇంకా మాకు అధికారికంగా మన రాష్ట్ర ప్రభుత్వానికి ఏ రకంగా కూడా వచ్చినట్లేదు. అయినా సరే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మాకు సూచనలు చేయబోతారు ఆంధ్రప్రదేశ్ పరంగా ఏ రకంగా మనకి నిధులు కానీ విధులు కానీ ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది, ఇంకా ఎంతవరకు రావాల్సి ఉన్నాయన్నది కూడా ఒక క్లారిటీ ఇస్తారు అనుకుంటున్నాం. దాని మీద రేపు 5వ తారీఖు జరిగేటువంటి సమావేశంలో మేము మరి మొన్న జరిగినటువంటి లాస్ట్ బడ్జెట్ ఫస్ట్ సెషన్లో జరిగినటువంటి ఏదైతే ఉద్యమంలో భాగంగా మేము చేసాం గట్టిగా నినాదాలు కానీ లేకపోతే ఒక నిరసన కానీ ఏ రకంగా తెలియజేసామో అదే మాదిరిగా ఇంకా గట్టిగా రేపు తెలియజేసేటువంటి అవకాశం ఉంటుంది. ప్రధానంగా మీరు కొన్ని డిమాండ్స్ పెట్టారు, ఒకటైనా ముందుకు కదిలినట్టు అనిపిస్తుంది, అంటే మన సిఎస్ గారిని రమ్మన్నారు కదా? అందుకునే దాని మీదే వాటి డిఫిసిట్ బడ్జెట్ మీద కానీ, స్టేట్ క్యాపిటల్ సంబంధించినటువంటి, రైల్వే జోన్ సంబంధించినటువంటి కానీ దాని మీద ఏదైనా డిస్కస్ చేయడం కోసం మన అధికారులు కూడా రమ్మన్నారు అని తెలిసిన తప్ప అది ఎంతవరకు ఏంటి జరుగుతుంది అన్నది కూడా మాకు కూడా వస్తుంది తెలియదు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు తెలియజేస్తారు. అంటే ఈ రోజు డిసిషన్ ఉండే అవకాశం ఉందండి? డిసిషన్ ఏం లేదు, మనం గట్టిగా ఒత్తిడి తీసుకురావాలన్నదే ఏకైక ఎజెండా. ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పరంగా ఈరోజు అన్యాయం జరుగుతూ ఉంది, ఆంధ్రప్రదేశ్ ఆదుకోవాలి, ఇది లాస్ట్ బడ్జెట్, ఈ బడ్జెట్ లోనైనా సరే ఆంధ్రప్రదేశ్ తగిన కేటాయింపులు ఇవ్వాలి, తగినటువంటి న్యాయం చేయాలన్నదే మా డిమాండ్ ప్రధానంగా. గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మా పార్లమెంట్ సభ్యులుగా మేమందరం కానీ దీని మీదే మొన్న జరిగినటువంటి మొట్టమొదటి విడతలో పార్లమెంట్ సమావేశంలో గట్టిగా చెప్పాం. దాని మీద వారు ఏదో ఎక్స్ప్రెస్ చేస్తున్నట్టు తెలిసింది, బట్ దాని మీద ఇంకా రిజల్ట్ ఏం రాలేదు. ఈ రోజు మరి జరిగేటువంటి విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సూచనల మేరకు రేపు 5వ తారీఖు నుంచి జరిగేటువంటి సమావేశంలో ఏ రకంగా తెలుగుదేశం పార్టీ ఏ రకంగా ఉండాలన్నది నిర్ణయం తీసుకుంటుంది. తీసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీ ఏ రకంగా వ్యవహరించాలి పార్లమెంట్ లో అనే దానిపై ఈ రోజు జరిగే సమావేశంలో నిర్ణయిస్తాం. ఒకవేళ కనుక తెలుగుదేశం పార్టీ కనుక అనుకున్న మేర లక్ష్యాలను నెరవేర్చకపోతే కేంద్ర ప్రభుత్వం దానిపై తీవ్రంగా స్పందిస్తామని తోట నరసింహం గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో సత్య, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ, సీఎం నివాసం నుంచి.
ప్రజల్ని మభ్యపెట్టేందుకే జగన్ ఏప్రిల్ 6న వైసీపీ ఎంపీల రాజీనామాలంటూ నాటకాలాడుతున్నారని విమర్శించారు ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. రాజీనామా చేసినా ఎన్నికలు ఏడాదిలోపు ఉంటే ఉప ఎన్నికలు రావన్న ధీమాతోనే జగన్ రాజీనామాలంటూ ప్రకటన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తాము కూడా రాజీనామా చేయడానికి సిద్ధమని, కానీ దానివల్ల ఉపయోగం లేదని అన్నారు. అందరికంటే ముందు మేము రాజీనామా సిద్ధం, కానీ రాజీనామాతో ఏం జరగదు. ఒక మినీ బై ఎలక్షన్స్ జరుగుతాయి తప్ప ఏమీ జరగదు. ఇప్పుడు ఆయన ఏప్రిల్ 6వ తేదీని రాజీనామా చేస్తే యాజ్ ఎ సీనియర్ లీడర్గా మీరు చెప్పండి, ఏమన్నా జరుగుతాయా? అసలు ఏమీ జరగదు. ఏప్రిల్ 6వ తేదీ రాజీనామా చేస్తే వినండి, వాళ్ళు ఏప్రిల్ 6వ తారీఖు రాజీనామా ఇస్తే బై ఎలక్షన్స్ వస్తాయంటే ఆయన రాజీనామా చెయ్యడు. బై ఎలక్షన్స్ రావని గట్టి నమ్మకం విశ్వాసం ఉంది. ఎందుకంటే లెస్ దాన్ ఎ ఇయర్ ఉంటే బై ఎలక్షన్స్ ఎప్పుడు జరపరు, మోర్ దాన్ ఎ ఇయర్ ఉంటే జరుగుతుంది. ఏప్రిల్ 6 తర్వాత లెస్ దాన్ ఇయర్ వస్తుంది, ఎలక్షన్స్ జరగవు. దట్ ఈజ్ హిస్ ఇంటెన్షన్. రమ్మరా, నేను రాజీనామా ఆయన రమ్మను పర్సనల్గా రాజీనామా ఇచ్చి ఆయన గెలవను, ఆయన ఎవరిని పెడతాను పెట్టమని చెప్పు. నేను మా ఊర్లో నేను రాజీనామా ఇచ్చి నేను తెలిసిపోతుంది ఏది కథ. ఆయన రాజీనామా ప్రజలు మభ్యపెట్టడానికి ఏప్రిల్ 6వ తారీఖు ఇస్తానని చెప్తున్నాడు. ఆయనకు గట్టి నమ్మకం, నూరు నూటికి విశ్వాసము. ఏ పరిస్థితుల్లో బై ఎలక్షన్ ఈజ్ నాట్ రెడీ టు ఫేస్ ది పీపుల్. బై ఎలక్షన్ ఎంపీలుగా తాము చెప్పాల్సినవన్నీ చంద్రబాబుకు చెప్పేశామని అన్నారు జేసీ. రాష్ట్ర పార్లమెంట్లో నిరసనలు కొనసాగిస్తామని, అయినా ఫలితం ఉంటుందన్న నమ్మకం తనకు లేదని అన్నారు. కేంద్రం తీరుతో సీఎం విసిగిపోయారని, ఆయన నిర్ణయం తీసుకోవడమే ఆలస్యమని అన్నారు జేసీ దివాకర్ రెడ్డి. వేరే రాష్ట్రాలకు ఇచ్చినా ఇవ్వమని మనకు కావాలని కదా మనం అడిగేది. వేరే రాష్ట్రాలకు ఇచ్చారా ఇవ్వలేదా అనేటువంటిది పాయింట్ కాదు, ఇచ్చిన ఇవ్వకపోయినా మాకు కావాలి, దట్స్ ఆల్. బట్ మీరు మొదట ప్రత్యేక హోదాకి ఈక్వలెంట్ గా ఉన్న స్పెషల్ అసిస్టెంట్ మెజర్కి మీరు సరిపెట్టుకుంటా ఉన్నారు, ఇప్పుడు మాట మార్చినట్టు. ముఖ్యమంత్రి గారు ఎంత మేధావైనా ఒక ఊరు పప్పులో కాలేక తప్పదు. ఏం చెప్పారు ఆయనకు ఆ రోజున, దాంట్లో ఏమేమున్నాయి అవన్నీ నీకు ఇస్తామయ్యా మిస్టర్ చంద్రబాబు నాయుడు అని చెప్తే పాపం నమ్మి వచ్చాడు. పెద్ద మనుషులు కదా, ఒక ఆయనేమో భారత ప్రధాని, ఇంకొక ఆయనేమో గడ్డం గిడ్డం పెట్టుకుని జోరుగా ఉన్నాడు ఆయన అమిత్ షా గారు. పెద్ద మనుషులు చెప్పిన తర్వాత నమ్మాలి కదా అనుకుని నమ్మినాడు, వాళ్ళు ఉచ్చులో పడ్డాడు అంతే. ఓకే, అంటే మళ్ళీ ఈసారి కూడా ఏమన్నా ఉచ్చులో పడే ప్రమాదం ఇంకా పడ్డు. ఇంకా సార్ ఫైనల్గా ఒక విషయం, ఇప్పుడు ఈ సెషన్లో మీరు ఏమి చేయాలని అనుకుంటున్నారు? ఇప్పుడు చంద్రబాబుకు మీరేం సజెస్ట్ చేయాలనుకుంటున్నారు? మా సజెషన్స్ అన్నీ అయిపోయినాయండి, ఇక ఆయన డెసిషన్ ఒకటి రావాలి. అమలు మళ్ళా పోతాం, వెళ్ళలేకపోతాం, కూర్చుంటాం, జిందాబాద్ ముర్దాబాద్లు అన్నీ చెప్తాం, ఏమే వాటితో ఏం జరగదు. వెంకయ్య తలుచుకుంటే ఏదైనా జరుగుతుందని అన్నారు టీడీపీ ఎంపీ జేసీ. మోదీ అమిత్ షా ఊచులో చంద్రబాబు చిక్కుకున్నారని అన్నారు. అయితే పర్సనల్గా నా వ్యూ నాకు అర్థమైంది, ఆయన వరకు మిచ్చం విధించేట్టుగా ఏదైనా 10 రూపాయలు ఇస్తే ఇవ్వచ్చు, అంతకంటే యూ కాంట్ ఎక్స్పెక్ట్ మోర్ ఫ్రమ్ దెమ్. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, రైల్వే జోన్ వల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏమీ లేదు, వాళ్ళకు వచ్చేటువంటి నష్టము లేదు. రైల్వే జోన్ మనకు వైజాగ్కి వచ్చేదాన ఉద్యోగాలు రావు, లేకపోతే వాళ్ళు అందించే వాళ్ళకు వచ్చేటువంటి ఆదాయంలో మనకు ఒక షేర్, ఒక పైసా షేర్ రాదు. కేవలం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఏం ఖర్చు అవుతుంది అంటే 10 కోట్ల రూపాయలు బిల్డింగ్స్ కట్టడానికి వైజాగ్లో ఖర్చు అయింది. అంత చిన్నదాన్ని ఒప్పుకోనోడు ఇంకా పెద్ద పెద్ద ఒప్పుకుంటాడేమయ్యా. ఏం మాట్లాడేటంటే ముఖ్యమంత్రి కంటే జాస్తి మాట్లాడతారా మా వాళ్ళు? ఏమీ లేదు, ఏమీ లేదు, ఊసిపోక కబుర్లు. ఏమైనా మాట్లాడితే మన ఉపరాష్ట్రపతి గారు ఆయన ఏమైనా వెంకయ్య గారు ఇంట్రెస్ట్ అయితే కొంతవరకు జరుగుతుందేమని నాకు ఉన్నటువంటిది. ఆరు ముఖ్యమంత్రి మరి ఇప్పుడు ఏం చేయాలి కూడా తప్పదు, సహనం ఎంతవరకు ఉంటుంది ఆయనకు కూడా, కొంతవరకు లిమిటేషన్స్ ఉంటాయి సహనానికి కూడా, ఆ సహనం దాటిపోతుంది కాబట్టి ఆయన కూడా ఎప్పుడో వస్తుంది. ఇవాళ తీసుకుంటాడా రేపు తీసుకుంటాడా నాకు తెలియదు, కానీ ఎప్పుడో వస్తుంది డ్రాస్టిక్ స్టెప్ తీసుకోక తప్పదు. ఆయన తీసుకోకపోతే మేము అంత ఇబ్బంది పడతాం. పార్లమెంట్ తీర్మానం అనేది ఒక హంబక్, ఏమైతుంది అవిశ్వాస తీర్మానం పెడితే ఓడిపోతుంది, ఏమొస్తుంది ఏమి రాదు. రాజీనామాలు ఇచ్చినా అంతే, విపరీతమైన బలం ఉంది ఆయనకు, నరేంద్ర మోడీ గారికి. నీ మోడీ రాజీనామాలతో ఏమి ఉలుకుతావా పలుకుతావైనా? యో 5 కోట్ల మంది బజారుకు వచ్చి ఒక సంవత్సరం వ్యవహారం నడిపితేనే సెంట్రల్ గవర్నమెంట్ లేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే టీడీపీ పోరాడుతోందని అన్నారు ఎంపీ సీఎం రమేష్.
ప్రజల మేలు కోసం ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికైనా సిద్ధంగా ఉన్నామని అన్నారు. జగన్ బీజేపీతో లాలూచీ పడి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. మాట్లాడి ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన ఏ నిర్ణయం తీసుకుంటారో, దాన్ని పార్లమెంట్లో ఏ విధంగా తీసుకోవాలా, మన రాష్ట్రానికి ఏ విధంగా అయితే రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నాయో అవన్నీ సాధించుకునే దానికి ఈరోజు ఇక్కడ మీటింగ్. వాళ్ళు చెప్పినవి కూడా చేయలేదు కదా, లాస్ట్ టైం ఏదైతే చెప్పింది చేస్తారనుకున్నాం, అవి కూడా ఈ రోజు వరకు కూడా ఇంకా చేయలేదు కాబట్టి ఆందోళన ఉధృతం చేయాల్సిందే. మా సైడ్ ప్రజల్లో ఏదైతే ఆందోళన ఉందో అదంతా కూడా ముఖ్యమంత్రి గారు కూడా తెలుసు, ఏ విధంగా చేస్తే మన రాష్ట్రానికి న్యాయం జరుగుతుందో ఆ విధంగా పోరాటానికి సిద్ధపడ్డాం. రాష్ట్రానికి మేలు జరిగే దానికోసం నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం వచ్చింది. తప్పకుండా ఆ దారిలోనే ఏదైతే రాష్ట్రానికి మేలు జరగాలనో, ప్రజలకు ఏదైతే మేలు జరగాలనో దాని మీదనే పోరాటం చేస్తారు. పాపం రామచంద్రరావు పోరాటం చేస్తుంటేనే కాంగ్రెస్ డిజోన్ అని చెప్పి వాళ్ళ అధ్యక్షుడే చెప్పినప్పుడు ఇంకా అసలు మొత్తం రాష్ట్రానికి అన్యాయం జరిగిందే కాంగ్రెస్ వల్ల. ఇప్పుడన్నా ఆ పాపం కడుక్కుందామని చెప్పి రామచంద్రరావు ఏదో ప్రయత్నం చేస్తే ఆయన డిజోన్ చేస్తున్నారు. అటువంటిది వాళ్ళని గురించి నమ్ముకుంటే మనం అన్యాయం అయిపోతాం. రామచంద్రరావు చేస్తుంటేనే డిజోన్ చేశారంటే ఇంకా ఆ పార్టీ గురించి మనం మాట్లాడుకోవడం అనవసరంగా మీడియాలో ఇంకా ఆ పార్టీకి మనం చెప్పినట్టు.